ఈ గొడవలు ఈ దాడులు ఎవరి గురించండి? ప్రజా సమస్యల మీద గొడవ పడుతున్నారు, లేకపోతే దేని మీద గొడవ పడుతున్నారు? మహిళలకు అప్పుడు రైతుల రుణమాఫీ మీద గొడవ పడుతున్నారా? విద్యార్థులకు ఏదేమంటారు, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి కొట్లాడుతున్నారా? లేకపోతే మహిళలకు 2500 మహాలక్ష్మి స్కీమ్ రాలేదని కొట్లాడుతున్నారా? లేకపోతే పేదవాళ్ళకు పెన్షన్ రాలేదని కొడుతున్నారా? ఇందిరమ్మ ఇల్లు రాలేదని గొడవ పడుతున్నారా? ఈ పనికిరాని సన్నాసులు, వీళ్ళు రాజకీయాలు ఉండడానికి అర్హత లేని వాళ్ళు ఇద్దరికిద్దరు. ఇది ఎక్కడంటే ఒక్కసారి గమనించండి, ఇచ్చోటనే చేసిన కర్మ ఇచ్చోటనే అనుభవించాల్సింది. మీ టీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, మర్చిపోయినరు అనుకుంటున్నా, ధరంపూర్ అరవింద్ మీ ఇంటి మీద దాడి చేసి ఆ తల్లిని గాయపరిచిన గాయాలు ఇంకా మా గుండెల్లో మానలేదు. మీరు ఏమనుకుంటున్నారో, మీరు చేసిన కర్మ, మీరు చేసిన రౌడీలకు ట్రైనింగ్, అప్పుడున్న సిద్దిపేట దొర ఫామ్ హౌజ్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడు, ఈ తన్నీరు అరిచిన వాడిన ఆటలు, ఇవన్నీ మీ కర్మ అనుభవిస్తున్నారు. మీరు ఈరోజు మర్చిపోయినారు అనుకుంటున్నారు, తెలంగాణ పైన ఫోటోలు చూపియాలా? ఫోటోలు చూపిస్తా, ఏమేమి దాడులు చేసిండ్రు ధరంపూర్ అరవింద్ గారి తల్లి మీద, ఏ రకంగా దాడి చేసిరు మీరు? దుర్మార్గులారా, ఈరోజు మళ్ళీ మీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చినాయా? శాంతి భద్రతలు, కోడిగుడ్లు, టమాటాలు. కాబట్టి ఇది ముఖ్యంగా మీ అందరికి తగిన శాస్తి కావాల్సిందే టీఆర్ఎస్ వాళ్ళకు. ఇంకా హరీష్రావు ఖాళీ గాయమంటున్నారు బాబు, అగ్గిపెట్టా బాబు, అగ్గిపెట్టా హరీష్రావు గారు. మళ్ళా మా తెలంగాణ యువకులను రెచ్చగొట్టకు, శాంతి భద్రతకు విఘాతం కలిగించకు. నీ కాలికి ఏమైనా ఏం కాదు, నీ చేతికైనా ఏం కాదు బాబు. మీదే ఒకటి ఉన్నది, మీ హాస్పిటల్ యశోద హాస్పిటల్, ఆ యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అగ్గిపెట్టే హరీషు. కాబట్టి దయచేసి ఇది ప్రజలకు ఎటువంటి సంబంధం లేని సమస్య. వీళ్ళని అవసరమైతే ఇద్దరు ఎమ్మెల్యేలని, అవసరమైతే హరీష్ రావును కూడా తీసుకపోయి ఆ పక్కనున్న రాష్ట్రంలో జైలు వేసేయండి, రాజమండ్రి జైల్లో. ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. ఈ రోడ్డు మీద ఈ డ్రామాలు మొత్తం వెంటనే గట్టి పెట్టాలి. ఈ టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఇదంతా డ్రామానే అంటారా? 100% డ్రామా. ఎవరు పగలగొట్టలేదా? ధరంపూర్ అరవింద్ గారి తల్లి మీద దాడి చేయలేదా? ఈ దుర్మార్గులు ఎవరు? ఆ రోజు ఎవరు నోరు మెదపలేండి? ఈ పోలీసులే కదా, ఈ కాకి యూనిఫామే కదా. ఎటువైంది? ఎటువైండు తన్ని రచరావు అగ్గిపేట హరీష్? ఎటువైంది ఫామ్ హౌజ్ లో పడుకున్న ప్రతిపక్ష నాయకులు ఎవరేంటి ఇట్లకెళ్ళి? దుర్మార్గులారా, ఇది తెలంగాణ ప్రజలు రెండు పార్టీలు కుమ్మక్కైని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కై, ప్రజల సమస్యలను పక్కదో పట్టించడానికి ఈరోజు ప్రజలు ఎక్కడెక్కడైతే వరద బాధితుల ఇవాళ అర్థనాదాలు చేస్తుండే, తన్నీర్ అశురావుకు మోచేతికి దెబ్బ తగిలింది, లేకపోతే పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా ఎత్తున్నాడు. ఇదా వెళ్ళండి, ప్రజాక్షేత్రంకి వెళ్ళండి, ప్రతిపక్ష పాత్ర చేయండి, అధికార పక్ష పొడవుండి చెప్పండి, ప్రజల సమస్యలు ఏమేమి వాగ్దానాలు చేసిండో అవి నెరవేర్చండి. డ్రామాలు చేస్తున్నారు రెండు పార్టీలు. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి చేసుకుంటా, కాకతీయ మిషన్లు అవినీతి చేసి, భగీరథ మిషన్లు అవినీతి చేసి హరీష్ రావు ఈరోజు పెద్ద ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నావా? ఈ రాష్ట్రానికి దేశానికి ఒకటే ఒక దిక్సూచి భారతీయ జనతా పార్టీ. కొద్దిగా నైతిక విలువలు, ప్రజల పట్ల ఒక ప్రేమ అభిమానం ప్రతిపక్ష పాత్ర పోషించేది ఈరోజు ప్రజా సమస్యల పట్ల. ఈరోజు మేము మీటింగ్ పెట్టినాం, 8 పెట్టినాం, ప్రజల పట్ల ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టండి, ఇవన్నీ కూల కొట్టుకున్నాడు నీరు కొట్టుకున్నాడు, ఇవన్నీ డ్రామాలు బంద్ చేసేయండి. మీకు జరగాల్సిందే శాస్తి. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు, అలాగే ఎన్లిస్ట్ జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా వెల్కమ్ చెప్తూ, సంజయ్ గారు, ఎమ్మెల్యే గారు, ఏంటి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ ఏంటి? ఇంత హడావిడి, ఇంత ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది? ఏకంగా ఇళ్ల మీద దాడులు చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ కావడం, ఏం జరుగుతుంది అసలు? సంజయ్ గారి ఆడియో ఓకేనా మీకు? హలో సంజయ్ గారు, నా ఆడియో ఓకేనా ఇప్పుడు మీకు? ప్లీజ్ కంటిన్యూ. హలో, యా. సో అడిగిన ప్రశ్న సరే ఒక్కసారి ఇఫ్ యూ కెన్ రిపీట్. షూర్, తప్పకుండా సంజయ్ గారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల గురించే నేను అడుగుతున్నాను. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తున్నారు, ఏంటి ఈ పొలిటికల్ గా జరుగుతున్నటువంటి వారేంటి? ఇది వార్ అనాలా, లేదంటే బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నట్టు ఇది మొత్తం కూడా డ్రామా అనుకోవాలా? ఏం జరుగుతుంది? రాకేష్ అన్న గారు మాట్లాడిన విషయాలు కూడా విన్నాను నేను, దానికి తర్వాత వస్తాను. సో బేసికల్ ఇష్యూ ఏమైందంటే, ఇప్పుడు రాకేష్ అన్న మాట్లాడిన విధానం కానీ, ఆ భాష పద్ధతి కానీ, ఇవన్నీ ఏం జరుగుతా ఉంది 9 అంటే, ప్రతి ఒక్కరికి ఇలాంటి భాష వాడడం, ప్రతి ఒక్కరు హీరో అవ్వడము, ఇది ఒకటి జరిగింది. దానిప్పుడు మీ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడే హైలైట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. బేసిక్ ఇష్యూస్ నిజంగానే డైవర్ట్ అవుతున్నాయి.
నిజానికి ఏమవుతా ఉంది, తొమ్మిది నెలల్లో అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో కనీసం లా అండ్ ఆర్డర్ ఎక్కడన్నా ఉందా? ఒక లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందా? ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసి ఒక పార్టీ మారిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆయనని బలవంతంగా పట్టుకొచ్చి అన్ని పోలీస్ సెక్యూరిటీతో పట్టుకొచ్చి ఈయన ఇంటి మీద దాడి చేసిన తర్వాత ఇది చూడకుండా రాకేష్ అన్న ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు అనవసరంగా. అసలు మాట్లాడాల్సిన విషయం ఏంటి? మనం హరీష్ గారిని దూషిస్తా ఉన్నారు అని ఇప్పుడే విన్నాను నేను. అది పద్ధతి కాదు హరీష్, రాకేష్ అన్న నువ్వు నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేవి. హరీష్ గారు 7 సార్లు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే. ఆయన చేసిన పని సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ లో కనబడతా ఉంది. ఆయన ఎంత పెద్ద నాయకుడో మీరు గ్రహించాలి. అది సరే, మీరు మాట్లాడండి కానీ మాట్లాడకుండా చెప్పేసి హరీష్ రావు ఓన్లీ సిద్దిపేట ఎమ్మెల్యే మాత్రమే రాష్ట్ర నాయకుడు కాదు, మా తెలంగాణను సర్వనాశనం చేసిండు. ఒక సిద్దిపేటని అభివృద్ధి చేసుకున్నాడు, మా ఆర్బుని అభివృద్ధి చేయలేదు, మా జుక్కల్ని అభివృద్ధి చేయలేదు, మా బాల్కొండని అభివృద్ధి చేయలేదు, మా నిజాంబాలను అభివృద్ధి చేయలేదు. దోసుకపోయిండు వేల కోట్లు, దోసుకపోయిండు మీ బీజే వేల కోట్లు దోసుకపోయిండు హరీష్ రావు. ఒక్క నిమిషం రాకేష్ అన్న, మీరు ఏం అన్న దాడి చేయలేదు అరవింద్ ఇంటి మీద, దాడి చేయలేదు అన్న అరవింద్ ఇంటి మీద, దాడి చేయలేదు టీఆర్ఎస్ గుండెలు, టీఆర్ఎస్ గుండెలు దాడి చేయలేదా? టీఆర్ఎస్ గుండెలు దాడి చేయలేదు సంజయ్ అన్న? ఒక నిమిషం టీఆర్ఎస్ గుండెలు దాడి చేయలేదా రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు? ఒక నిమిషం పాప నిమిషం, ఎంపీ గారి తల్లిని గాయపరిచిండ్రు ఇంట్లోకెళ్ళి. ఒక నిమిషం రాకేష్ రెడ్డి, ఎంపీ గారి రాకేష్ రెడ్డి గారు, ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ వన్ బై వన్ మాట్లాడతాం. ఒక వన్ బై వన్ ఒక్కసారి 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 సంజయ్ గారు ఏం చెప్తారు, సంజయ్ గారు ఏం చెప్తారు విందాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సంజయ్ గారు ప్లీజ్ దాడి గురించే చెప్పండి. ఏంటి భాష ఏంటి సంజయ్ గారు? సంజయ్ గారు భాష విషయానికి వస్తే, సంజయ్ గారు భాష విషయానికి వస్తే, అసలు ఎందుకు కౌశిక్ రెడ్డి గారు మీడియా ముందుకి వచ్చి పార్టీ ఆఫీసులో గాజులు చీరలు తీసుకురావడం, అసలు ఉపయోగించినటువంటి భాష కావచ్చు లేదంటే ఈ రకంగా చీరలు పసుపు కుంకాలు పంపుతానడం, ఇది మహిళలను కూడా కొంత అవమానించినట్టే కదా, మహిళలు కూడా కొంత అవమానించినట్టే కదా, ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవహార శైలి? మీరు ప్రస్తావించారు, మీరు ప్రస్తావించినట్టు క్లియర్గా ప్రజా సమస్యలే మాట్లాడచ్చు కదా. ఎగ్జాక్ట్లీ మీరు అదే మాట్లాడుతున్నారండి. ఇప్పుడు అక్కడికి వచ్చింది మీరు అడిగిన ప్రశ్నకి, మీరు ఈ ప్రశ్న ఒక్కసారి దయచేసి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రశ్న ఒక్కసారి మీకు తప్పకుండా నాకు నమ్మకం ఉంది, జీ న్యూస్ లో ధైర్యం ఉందని చెప్పేసి ఇదే ప్రశ్న మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రాన్ని ఆయన అడగండి ఒకసారి ప్రశ్నని. ఆయన మీరే భాష గురించి అంటున్నారు, మళ్ళీ మీరే అలాంటి భాష ఉపయోగిస్తే ఎలాగా? ఇప్పుడు మీరే అంటున్నారు భాష కరెక్ట్ గా ఉండాలని, మీరే ఈ రకమైన భాష ఉపయోగిస్తే ఎలా ఎమ్మెల్యే గారు? ప్లీజ్ రెడ్డి గారి భాష మాట్లాడే భాషకి కౌశిక్ రెడ్డి గారు ఒకే విధంగా జవాబు చెప్పారు తప్ప, ఇది ఒక భాష అర్థమవుతుంది కాబట్టి కౌశిక్ గారు చెప్పారు తప్ప ఆయన 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 మహిళల్ని కించపరచాలని చెప్పి మాట మాట్లాడలేదు. ఏ రోజు కూడా కౌశిక్ రెడ్డి గారు ఏ రోజు కూడా మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడలేదు. ఇవాళ కూడా నిన్న ఎందుకు మాట్లాడంటే ఆ ముఖ్యమంత్రి గారు చాలా సూక్తులు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఏమో కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతా ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మారినారు. అన్నిటికంటే బాధాకరం విషయం ఏంటంటే ఇవాళ మాట్లాడిన గాంధీ అనే మనిషి అనే తెలియదు కానీ ఆయన జాతి ఏంటో నాకు తెలియదు కానీ ఆయన రాష్ట్రం ఏంటో కూడా నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడిన భాష ఏంటి తెలుసా? ఆయన పార్టీ మారలేదా? ఆయన పార్టీ మారడా లేదా మీరు చెప్పండి. మీ అందరి సమక్షాన మీ అందరి ముందరే కాంగ్రెస్ కండువా కప్పుకోలేదా? ఆయన కప్పుకున్న తర్వాత ఇవాళ ఏం మాట్లాడతాడు? నిన్న నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని మాట్లాడు. ఆయన ఏం చెప్పాడు కౌశిక్ రెడ్డి, మీరు నిజంగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటే నేను మీ ఇంటికి వచ్చి నేను మీ కండువా కప్తాను, మన ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా కప్తాను అని చెప్పాడు తప్ప ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. ఎస్, మహిళలకు సంబంధించి ఏమైనా మహిళలు బాధపడుంటే నేను కూడా క్షమాపణ కోరుతున్నాను. మహిళని గౌరవించే సమాజాల నుంచి వచ్చిన వాళ్ళ మేము అందరం కూడా ఏ రోజు కూడా మహిళలకు తప్పుగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అర్థమయ్యేలాగా ఒకసారి మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను, దయచేసి మీరు ఈ ప్రశ్న ఆ ముఖ్యమంత్రి గారిని అడగండి, దయచేసి మిమ్మల్ని చెప్తాం. అలా అలా అంటే అలా మాట్లాడుకుంటే బాగుండేది. ఒక అహంకారి, ఒక ఒళ్ళు చిన్న ఒక ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మాకు ఏమీ తెలియదు కానీ ఆయన ప్రాంతీయవాదం మాట్లాడలేదు. నిన్ను ఇక్కడ నుంచి ఉరికిచ్చి కొడతా, నువ్వు ఇక్కడ కాదని చెప్పాడు తప్ప ప్రాంతీయవాదం మాట్లాడలేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగినానని చెప్పి మాత్రమే కౌశిక్ రెడ్డి గారు చెప్పారు. అది ఎందుకు చెప్పాడు మీరు అందరూ చూశారు. ఇవాళ అరకపూడి గాంధీ గారు మాట్లాడిన భాష ఆయన ఇంట్లో ఆయన 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 పిల్లలతో మాట్లాడతాడేమో గానీ అది మా తెలంగాణ సమాజం మాత్రం ఒప్పుకునే భాష కాదు. ఆయన ఆయన కావాల్సి ఆయన 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 ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు అలాంటి భాష మాట్లాడుకోమని చెప్పండి, మాకేం పర్వాలేదు. కానీ తెలంగాణ సమాజంలో బయట ఓపెన్ గా ఆయన మాట్లాడిన భాష తిగ్గుచేటు,
సిగ్గు చేటు కాదు. ఆయన అసలు ఎక్కడ తలదించుకొని ఎక్కడ దూకుతారో తెలియదు నాకు. అంత దారుణమైన భాష. ఆయన పిల్లలు, ఆయన పిల్లలుగా నా భాష చూసుంటే వాళ్ళు వాళ్ళు కూడా ఆయన ఇంట్లోకి రానిస్తారు రానిరు అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. అంత మూర్ఖత్వమైన భాష మాట్లాడిన తర్వాత ఆబ్వియస్లీ ఆవేశంలో నేను ఇక్కడ నుంచి ఉరికిచ్చి నువ్వు వచ్చిన కృష్ణాజిల్లో పంపిస్తా అని చెప్పి కౌశిక్ రెడ్డి గారు చెప్పడంలో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఆయన మాట్లాడిన భాషకి ఇంతకీ అసలు మన వేణు గారు అసలు బేసిక్ ఇష్యూ ఏంటి మన ఇష్యూ ఒక్కసారి సంజయ్ గారు ఇప్పుడు కూడా మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండానే మీ పార్టీలో టికెట్ ఇచ్చారా గతంలో? నాకైతే తెలియదండి. నేనైతే నూతనంగా ఎన్నుకోవడం నాకు అవసరం లేదు ఆయన గురించి. ఓకే అండి, అది ఇష్యూ విషయం మీకు చెప్తానండి. వేణు గారు మీరు చాలా రోజుల నుంచి మీరు ఇక్కడ యాంకర్ గా పనిచేస్తా ఉన్నారు, మీరు ఇక్కడే జర్నలిస్ట్ గా పనిచేస్తా ఉన్నారు. గతి 9 నెలల్లో బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండింది. ఒక రోజు చిన్న ఇన్సిడెంట్ జరిగింది అరవింద్ గారి ఇంటి మీద. ఆ రోజు ఎవరు వాళ్ళ అమ్మని అటాక్ చేయడానికి ఎవరు పోలేదు, ఎవరు పోరు కూడా. అరవింద్ గారు మాట్లాడే భాషకి దయచేసి ఇవాళ రాకేష్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారని నాకు ఆశ్రయం వేస్తుంది. నీ గురించి మంచి మాట్లాడుతున్నా, వినవే ఒక నిమిషం. నువ్వు చెప్పు, ఇదే చెప్తున్నా నీకు. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా చెప్పు. పక్కన ఉమేష్ గారు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు గారు స్థానం కోల్పోతున్నారు అని చెప్తున్నారు. ఇందుకే చెప్తున్నారు వాళ్ళు, ఎమ్మెల్యేల స్థానం ఉండాలి. వినండి నేను చెప్పేది. నేను ఏమని చెప్తున్నాను, రాకేష్ గారు అసెంబ్లీలో చాలా ఇమోషనల్ గా మాట్లాడుతూ ఉంటారు. కరంపూరి అరవింద్ గారు మీ భాష ఆయన భాష ఒకటేనా? రాకేష్ గారు అడుగుతున్నాను ఒక విషయం. ఆ రోజు ఆయన మాట్లాడిన సడన్ గా ఏదో విషయంలో చిన్నగా ప్రాబ్లం అయింది, నేను ఒప్పుకుంటున్నాను దానికి. అలా అని చెప్పేసి మీరు మాట్లాడేది ఏంటి వాళ్ళు? అసలు ఇంకేం మాట్లాడుతున్నారు రాకేష్ అన్న? మీరు అసలు సబ్జెక్ట్ డివైడ్ అయిపోయి ఆయన ఏదో హరీష్ని తిట్టుకుంటూ అదా పద్ధతి మనం మాట్లాడాల్సింది. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది ప్రభుత్వాన్ని తిట్టాలి. మీరు ప్రభుత్వాన్ని తిట్టట్లేదు, మీరు హరీష్ని తిట్టున్నారు. మీరు ఇదేనా మీకు కావాల్సిన శాంతి భద్రతలు? మరి మీకు రేపొద్దున మనకు మన తెలంగాణ సమాజంలో శాంతి భద్రతలు ఉంటే ఎవరైనా ఇండస్ట్రీ వస్తాడా? ఒక్క కొత్త ఇండస్ట్రీ వచ్చిందా మన తెలంగాణకి గత 9 నెలల్లో? ఆల్రెడీ ఈ గవర్నమెంట్ చేస్తున్న పద్ధతులకు ఒక కొత్త ఐటీ కంపెనీ రాలేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా, పోయిన సంవత్సరం 140,000 ఐటీ ఉద్యోగాలు వస్తే ఈ సంవత్సరం 40,000 దీపాడిపోయింది తెలంగాణలో. ఇదే మనకు కావాల్సింది మన యువకులకు. ఎందుకు జరుగుతోంది ఇలా? ప్రభుత్వ అసమర్థత వల్ల. దయచేసి అర్థం చేసుకోండి, వాళ్ళు చేయాల్సిందల్లా మంచి లా అండ్ ఆర్డర్, అది అది తీసుకోవాలి తప్ప. సో దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేశారు. ఓకే సంజయ్ గారు, రాకేష్ రెడ్డి గారు ఏమంటారు? రాకేష్ రెడ్డి గారు ఏమంటారు? ఓకే సంజయ్ గారు, ఓకే, కావాల్సింది మంచి 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 లా అండ్ ఆర్డర్ అని చెప్పి మీరు కూడా అడిగి రిక్వెస్ట్ చేయండి రాకేష్ గారు. ఓకే సంజయ్ గారు, ఓకే సంజయ్ గారు, రాకేష్ గారు, రాకేష్ గారు ఏం చెప్తారు ఒకసారి? ఒక్క నిమిషం, ఫైనల్ గా ఈ ఇష్యూ అనేది ఎక్కడ కన్ఫ్యూజన్ రావాలంటే, ఇది జరిగిందంతా హైకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఇచ్చిందో ఈ 1 మంత్ లోపల డిస్క్వాలిఫై చేయాలని ఏదైతే టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ మా మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళడం వల్ల, ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న వేదిక మీద ఉమేష్ రావు గారు కూడా చెప్పాలి. ఎందుకంటే మేము తెలంగాణ సమాజం, ప్రపంచంలో ఉన్న సమాజం అంతా చూసింది. ఇక్కడ ఉన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కండువా కప్పాడు. ఈ అరకెపూడి గాంధీ గారు అనే గౌరవ శాసనసభ్యుడు మెడలు కప్పి నేను అంటే అది నిజమా లేకపోతే అది బాహుబలి సినిమాల రాజమౌళి డైరెక్షన్ల ఇట్లేమన్నా భ్రమణ లేదు అది నిజమేనా? ఆ రోజు మీడియాలో వచ్చింది ఏంటంటే నేను కాంగ్రెస్ లో ఏరాను, కాంగ్రెస్ విధానాలు నచ్చాని అరకపూడి గాంధీ గారు చెప్పారు. అది ప్రపంచం అంతా చూసింది. అది నిజమా అబద్దమా మీరు తేల్చాల్సింది, లేకపోతే తెలంగాణ ప్రజల్ని అంటే ఈ రకంగా అమాయకులు అనుకుని ఇంకెరుద్దు రాజకీయాలు చేస్తారు. పాయింట్ 1. పాయింట్ 2, ఇక్కడ అదే కౌశిక్ రెడ్డి గారు చేసిన విధానం కరెక్ట్ కాకపోవచ్చు, కాదు అది కాదు, కానీ హైకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే 10 మంది ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలి. ఒకవేళ మీరు 2 పార్టీలకు దమ్ముంటే ఆ 10 మందిని ఇమ్మీడియట్ గౌరవనీయ స్పీకర్ గారు కూడా కోరుతున్నా, గౌరవనీయ స్పీకర్ గారు మీరు వ్యక్తిగతంగా కూడా ఇంటర్వ్యూలో చెప్పారు మీ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని. ఈ రోజు గౌరవనీయ హైకోర్టుని ఆర్డర్స్ ని ఆమోదించి గౌరవించి వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు బై ఎలక్షన్లకు వెళ్దాం, అప్పుడు తేలుతుంది సంగతి. దూద్ కా దూద్ పానీ కా పానీ, నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ సబ్ కా సబ్ అమలోకి సబ్ దికాతే. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నది ఉదే, ఈ పార్టీ ఫిరాయింపులను అసహించుకుంటున్నారు, ప్రజాపాలనను పడకేసి ప్రతిపక్షాలను ఒక రకంగా మేనేజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి 2 పార్టీలు ప్రజా సమస్యలను పైకి రాణిస్తలేవు, బయట డిస్కషన్లు వస్తలేవు. దీనికి అందరికి ముగింపు పలకాలంటే వెంటనే ఈ 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసి బై ఎలక్షన్స్ వెళ్ళాలి, ప్రజలు నిర్ణయిస్తారు అప్పుడు. ఇప్పుడు ఈ 9 నెలల పరిపాలన కాంగ్రెసా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌజ్ లో పడుకొని 9 నెలల నుంచి బయటకు వస్తలేడా? ఈ ప్రజలు నిర్ణయించాలా? ఇప్పుడు మీరు అన్నారు కదా గౌరవనీయ కేసీఆర్ గారు ఎక్కడున్నాడు, వరదలు వస్తే తుఫాన్లు వస్తే ప్రజలు రైతులు రోడ్ ఎక్కితే
ప్రతిపక్ష నాయుడు ఫామ్ హౌస్ లో పడుకుంటాడా? ఇదా ప్రజా ప్రతిపక్ష పరిపాలన, ప్రభుత్వ పరిపాలన, ఇదంతా ఒక ప్రజా తీర్పు మళ్ళీ పొందాలా? ఈ 10 మంది ఎమ్మెల్యేలని వెంటనే భర్త్రం చేసి బై ఎలక్షన్స్ కి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.